మణిపూర్లో ఇంకా అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ఒక పోలీస్ అధికారిని కాల్చివేసిన సంఘటన సంచలనం సృష్టించింది మణిపూర్లో రెండు జాతుల మధ్య వైరం సమస్యపోయి సాధారణ పరిస్థితి నెలకొట్టడం తరుణంలో కలకలం రేగింది మంగళవారం తెంగ్నోపాల్ జిల్లాలోని మోరే పట్టణంలో సరిహద్దు భద్రతా బలగాలు నిర్మిస్తున్న ఓ హెలీప్యాడ్ని పర్యవేక్షించడానికి వచ్చిన మోరే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎఫ్డిపిఓ చింగ్ ఆనంద్ మీద గుర్తెలిని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అధికారి ప్రాణాలు కోల్పోయారు మయన్మార్ సరిహద్దులోని ప్రాంతంలో తెగ వ్యక్తుల ప్రాబల్యం ఎక్కువ పోలీస్ అధికారి హత్యతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గతంలో కొన్ని నెలల పాటు కుకీమ్ ఈ జాతుల మధ్య తీవ్ర ఘర్షణలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి పోలీసు అధికారి హత్యతో కార్పులకు తెగబడిన వ్యక్తిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు కూమింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్టు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది గాయాన్ని బట్టి చూస్తే అది స్నైపర్ రైఫిల్తో కాల్చినట్టు తెలుస్తుంది బుల్లెట్ తీసుకొచ్చిన మార్గం జనావాసాల మధ్యలో ఉంది వెంటనే బలగాలను జనావాసాలకు పంపితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉంది అందుకే చేయలేకపోయామని ఘటన మీద ఉన్నతాధికారి చెప్పారు అంటే స్నైపర్ అంటే తెలుసు కదా దూరం నుండి మనిషి కనబడకుండా చంపేయడం అంటే రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి కూడా చంపచ్చు జనావాసాల మధ్యని చంపడం అంటే అప్పుడు వెళ్ళిపోయి సైన్యం వెళ్తే అదిగో చూసారా సైన్యం పోలీసులు మన మీదకి వస్తున్నారంటూ జనాలను రెచ్చగొట్టడానికి జరిపినటువంటి కుట్రలో భాగం ఈ కుట్ర వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అనడానికి సజీవ సాక్ష్యం